ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్, ఓకే, సో మీ ఒపీనియన్ ప్రకారం టీడీపీ పరిస్థితి హౌ డు యూ థింక్ ఇట్ వుడ్ బి? తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది ఈ డే అంటే ఇప్పుడు డెసిషన్స్ ఏమైనా తప్పు తీసుకున్నప్పుడు కూడా పార్టీస్ కావచ్చు జనాలు కావచ్చు వ్యతిరేకత అయితే ఉంది. ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా లేదా, ఈ ప్రాజెక్ట్ని మేము సూపర్వైజ్ చేస్తాము అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా నీతి ఆయోగ్ వాళ్ళు కూడా రికమెండ్ చేసి ఇది వాళ్ళు చేస్తేనే బాగుంటుంది అని చెప్పి చెప్పారు. కాకపోతే మనకు అన్యాయం ఎక్కడ జరిగిందంటే సిబిఎన్ గారే ఈ హ్యాస్ యాక్చువల్లీ ఇనిషియేటెడ్ కే పాల్ టు ఎంటర్ టు అగైన్ డివైడ్ క్రిస్టియన్ ఓట్స్ అనేది ఇంకొకటి నడుస్తుంది. సార్ ఇప్పుడు కే పాల్ గారు ప్రజాస్వామ్య పార్టీ పెట్టింది, లాస్ట్ టైం ఓకేనా 2014లో తీసుకుంటే బీజేపీ సపోర్టు అటు పవన్ కళ్యాణ్ సపోర్టు ఉండం మూలానే టీడీపీ సోసం పాజిటివ్. అంటే ఇప్పుడు చిరంజీవి గారు పెద్ద యాక్టరా పవన్ కళ్యాణ్ పెద్ద యాక్టరా? సో ఇప్పుడు చిరంజీవి గారు చెప్పిన మాట ఏమో జనాలు వినలేదంటారా, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట జనాలు విన్నారంటారా? రాబోయే సినిమా ఆర్జీబీ గారిది, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉంది ఇప్పటికే, దాని యొక్క ట్రైలర్స్లో వాటిల్లో సిబిఎన్ గారిని చంద్రబాబు నాయుడు గారిని యాజ్ అ విలన్ కింద పోర్ట్రే చేశారు. సో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పిచ్చోడు కాబట్టి ఏదో ఒకటి యూట్యూబ్లో చేసుకుంటారో అదే చేసుకుంటా అనుకుంటాడు, చేసుకున్నా కానీ చూసేవాళ్ళు సార్.